హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇప్పుడు మనం ఎంతో రుచికరమైన ఉప్పు చేప యుగురు ఎలా చేయాలో చూద్దాం. ఇది చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది, చూసేద్దాం. ఇప్పుడు ముందుగా మనం ఏదైనా ఉప్పు చేప తీసుకొని, ఏదైనా అంటే చేపలు రకరకాలు ఉంటాయి కదా, బాగా వేయించండి. బాణలిలో కానీ పెన్నం మీద కానీ బాగా వేయించండి, ఓకేనా? అవి రెడ్ కలర్లో మారిపోతాయి కదా, అప్పటి దాకా వేయించండి. వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు ప్రొసీజర్ చెప్తూ చేస్తున్నాను. సో ఒకసారి వీడియో చూసిన తర్వాత మీరు ట్రై చేయండి. ముందు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కేంత వరకు పక్కన ఇంకో బాణలి పెట్టుకోండి. దీంట్లో 2 స్పూన్ల జీలకర్ర వేసుకోండి. జీలకర్రని వేగనివ్వండి బాగా. చూసారా, ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఆయిల్, అది వేగిపోయింది. దీంట్లో 2 పెద్ద సైజు ఆనియన్స్ చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసేయండి, వేగనివ్వండి. పక్కన నేను ఏం చేస్తున్నాను, జీలకర్ర తీసేసుకున్నాను. నెక్స్ట్ ధనియాలు వేయించుకున్నాను. ఇప్పుడు ఈ ధనియాలతో పాటు షాజీరా, తర్వాత గసగసాలు కూడా వేయించుకుంటున్నాను. అక్కడ నేను మీన్వైల్ ఇక్కడ వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వెల్లుల్లి చాలా ఎక్కువగా ఉండి అల్లం క్వాంటిటీ కొద్దిగా తక్కువగా ఉండాలి. వెల్లుల్లి వల్లనే మన కూర టేస్ట్ వస్తుంది. నేను వేయించుకున్న దినుసులన్నీ మిక్స్ చేసుకొని, గ్రైండ్ చేసుకొని పౌడర్గా చేసుకున్నాను. చూసారా ఏమేమి ఉన్నాయి దీంట్లో? ధనియాలు, జీలకర్ర, మెంతులు, షాజీరా అండ్ గసగసాలు ఉన్నాయి. ఇదంతా మనం మసాలా లాగా చేసుకొని ఉల్లిపాయల మీద చల్లుకున్నాము. 2 స్పూన్స్ అయితే చాలా ఎక్కువగా అవుతుంది. చూసారా, మనం వేయించి పెట్టుకున్న ఈ ఉప్పు చేపలకి తలకాయలన్నీ తీసేయండి. ఇది బాడీ మాత్రమే. ఈ బాడీని మనం ఏం చేస్తామంటే బాగా కడుగుతాము. దీంట్లో ఉన్న చెత్త, చెదారం, శాండ్ అంత పోయేలాగా 2 సార్లు ఒక్కొక్క చేపని పట్టుకొని మంచిగా నీట్గా కడుక్కోండి. ఎందుకంటే హైజీన్ చాలా ఇంపార్టెంట్ కదా. సో నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోండి. చూసారా, ఈ మసాలా వేగిన తర్వాత నేను ఆ పక్కన పెట్టుకున్న ఉప్పు చేపలని తెచ్చి ఇందులో వేసేసాను. బాగా కలుపుకోండి. కలుపుకొని అంతా ఉప్పు చేపలకి ఆ మసాలా పట్టాలన్నమాట. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఆల్రెడీ నేను 1 నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని దాంట్లో ఉన్న వాటర్ తీసుకున్నాను. పులుసు, చింతపండు పులుసు, ఆ పులుసుని రుచికి తగినంతగా మీరు దీంట్లో వేసుకోండి. మీకు పుల్లగా కావాలంటే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇది బాగా ఉడికేటప్పుడు నేను ఏం చేస్తున్నాను, దీంట్లో 1 చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. చూసారా, నేను ఉప్పు 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది సరిపోతుంది, ఎందుకంటే ఇంట్లో అందరు చప్పగా తింటారు. నెక్స్ట్ 1 చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. తర్వాత కారం పొడి వేసుకుంటున్నాను. నాకు స్పైసీగా ఇష్టం కాబట్టి నేను 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. చప్పగా తినేవాళ్ళు కొద్దిగా తక్కువగా వేసుకోండి. ఈ కారం పొడి ఇంట్లో తయారు చేసింది, చాలా కారంగా ఉంటుంది. మమ్మీ ఎప్పుడైనా కారం పొడి ఇంట్లోనే తయారు చేస్తారు, బయట కొనుక్కోము మేము. తర్వాత కొద్దిగా కొత్తిమీర తీసుకొని కూరలోనే వేసి ఉడికించండి. బాగా కడిగిన తర్వాత చిన్నగా తుంచి వేయండి. కొత్తిమీర పైన చల్లడాలు ఇవన్నీ పెట్టుకోకండి. కొత్తిమీర కూరలో ఉడికితే ఆ కూర రుచే వేరుగా ఉంటుంది. కూరను బాగా కలుపుతూ కొత్తిమీర టేస్ట్ కూడా కూరకు పడుతుంది కాబట్టి కూర ఆయిల్ అంతా వదిలేసేంత వరకు ఉడికించండి. మరీ గట్టిగా కాకుండా గ్రేవీ గ్రేవీగా, దాన్నే ఇగురు అంటాం మనం, గ్రేవీ గ్రేవీగా ఉండాలి. నీళ్లు నీళ్లుగా కూర లేకుండా చూసుకోండి. ఇప్పుడేంటి, చూసారా, ఇంకో 2 నిమిషాల్లో కూర అయిపోతుంది. మీన్వైల్ కొద్దిగా మాడకుండా, అడుగంటకుండా కలుపుతూ ఉండండి. 2-3 నిమిషాల్లో కూర తయారైపోతుందండి. ఈ కూరను నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇది మనం రైస్లోకి కానీ, రోటీలోకి కానీ, పరాటలోకి కానీ తినొచ్చు. నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దీన్ని వదలకుండా వారానికి 2-3 సార్లు 4 సార్లు కూడా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. సో ఉప్పు చేపల ఇగురు రెడీ అయిపోయింది. మీరు కూడా ఇది ట్రై చేయాలంటే ఒకసారి చూసి ప్రొసీజర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.